విశాఖపట్నం జిల్లా సబ్బవరపు మండలం అంతకపల్లి పంచాయతీ సర్పంచ్గా సబ్బవరపు నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అన్నమురెడ్డి అతిప్రాజు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అనకాపల్లి పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు చోకాకుల వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సర్పంచ్గా నారాయణమూర్తి 1000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ఏమైతే హామీ ఇచ్చారో నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి పథకాలు అందించారన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధే నేడు రాష్ట్రంలో 85% సర్పంచ్లు గెలుచుకున్నామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందని వారు స్పష్టం చేశారు. పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నానన్నారు. ఈ పంచాయతీకి సుమారు 1 కోటి రూపాయల వరకు నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చుక్కల గోవిందు, జిల్లా విఆర్ఓ సంఘ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకాసు, మాజీ ఎంపీపీఎస్ ముత్యాలనాయుడు, మాజీ సర్పంచ్ దేవుడు, బీసీసీఎల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇవారు మరొకసారి వాళ్ళు మనందరికీ కూడా రుజువైంది. మరి చూసుకుంటే సుమారుగా 900 పైచిలకు ఓట్ల మెజారిటీతో మరి వాళ్ళు సబ్బవరపు నారాయణమూర్తి గారిని మీరు అందరూ కూడా సర్పంచ్గా గెలిపించి మరి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని గౌరవాన్ని మీరందరూ కూడా మరొకసారి అందరికీ తెలిసేటువంటి విధంగా చేశారు సార్. ఇందాక పెద్దలు వెంకట్రావు గారు మాట్లాడుతూ చెప్పారు, అసలు ఇంకా టీడీపీ కోసం మనం ఆలోచించాల్సిన పనేముంది అని చెప్పి. నిజంగానే ఆయన చెప్పినటువంటి మాట వాస్తవం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా, అది అమ్మఒడి కార్డు అవ్వచ్చు, వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ అవ్వచ్చు, సున్నా వడ్డీ రుణాలు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, చేయూత 18,750 రూపాయలు అవ్వచ్చు, పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తండమ్మా. జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మా బావగారు సబ్బవరపు నారాయణమూర్తి గారు సర్పంచ్గా సుమారు 900 పైచీలకు ఓట్లతో మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆయనకు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు అన్నమరెడ్డి అదీప్రాజు గారు ఆధ్వర్యంలో మరి ఎలక్షను ప్రజలందరూ కూడా ఎంతో ఆశీర్వదించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత ఈ అంతకాపల్లి పంచాయతీకి సుమారు 50 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధి ఈరోజు వన్ సైడ్గా ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని మరి ఇక్కడ ప్రజలు గెలిపించారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో గత ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సుమారు 85% ఈరోజు సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. మరి అంతకాపల్లి పంచాయతీలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నటువంటి దానికి ముఖ్య కారకులైనటువంటి బావగారు చొప్పాకుల వెంకట్రావు గారికి, అలాగే ఎస్ఎంపీపీ ముత్యాలయాడు గారి సోదరు ముత్యాలయాడు గారికి, అలాగే ఎక్స్సర్పంచ్ గోవింద్ గారికి, అలాగే ఎక్స్సర్పంచ్ వీరభవనాన్న గారికి, అలాగే వంతకాపల్లి గ్రామ పంచాయతీ యూత్ కుటుంబాలకు, అలాగే గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నా మీద ఏదైతే నమ్మకంతో మరి నన్ను సర్పంచ్గా ఎన్నుకొని అంతకాపల్లి పంచాయతీ ప్రజలకు సేవ చేసే
భాగ్యాన్ని కల్పించినటువంటి ప్రజలందరూ కూడా మరి మరొకసారి ఆ యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పంచాయతీ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గరీబ్ రాజ్ గారి సహాయ సహకారాలతో అలాగే మా పెద్దల యొక్క ఆశీస్సులతో మా ఇరవైపోయినటువంటి ఉజ్జాలమ్మ తల్లి ఆశీస్సులతో మరి నాకు శక్తివంచన లేకుండా నాకు ఏదైతే కృతజ్ఞతల బాధ్యత ప్రజలందరూ కలిసి అప్పచెప్పారో దాన్ని నేను సజీవం చేసుకొని అంతకాపల్లి పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తీసుకొస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.